లేదా నా కళలోకి రాముడు వచ్చిండు, అయోధ్యకు రానని చెప్పిండంట. ఇది నేనంటున్న మాటలు కాదు, ఆ వ్యక్తి అంటున్నాడు. ఆయన కూడా బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నిన్న ఒక కామెంట్ చేసిండు, నా కళలోకి రాముడు వచ్చిండు, ఆయన అయోధ్యకు రానని చెప్పిండు. ఆలయ నిర్మాణంలో కపటత్వం ఉన్నది, మానవత్వాన్నే ప్రధాన మతంగా చూడాలి, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. నలుగురు శంకరాచార్యులకు వచ్చిన విధంగానే నాకు కూడా తన కళలో కూడా అయోధ్య రాముడు వచ్చాడని బీహార్ మాజీ బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య ఆలయ నిర్మాణంలో రాముడి విగ్రహం ప్రతిష్టపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించేలా ఉన్నాయి. అయోధ్య రామ మందిరం విషయంపై బీజేపీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలు అయిపోగానే రాముడిని మర్చిపోతారని, జనవరి 22వ తేదీన రాముడు రావడం తప్పనిసరి కదా అని వ్యాఖ్యానించారు. రామ మందిర నిర్మాణంలో కపటత్వం ఉన్నదని, అందుకే రాముడు అయోధ్యకు రాబోరని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే తేజ్ ప్రతాప్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రాష్ట్రీయ జనతాదళకు నాయకత్వం వహిస్తున్న బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించాల్సి ఉన్నది. మరోవైపు బీహార్ బీజేపీ నాయకులు కూడా తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్లు చేయలేదు. గతంలోనూ బీహార్ మంత్రి ఒకరు అయోధ్య ఈవెంట్పై కామెంట్లు చేశారు, మతంపై ప్రకటన చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలని తేజ్ ప్రతాప్ ప్రజలను కోరారు, మానవత్వాన్ని ప్రధాన మతంగా చూడాలని కోరారు, అనారోగ్యానికి గురైతే గుడికి వెళ్ళకంటే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలని సూచించారు. ఇదే విషయంలో ఈరోజు ఎందుకు అంటే హిందూ మతంలోనే ఉన్నటువంటి వ్యక్తులు కూడా, మీరు ఆయన ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది, ఆయన కూడా హిందువే, ఆయన వేరే మతానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇప్పటి వరకు ఆయన ఒక నాస్తికుడు లేదంటే ఒక అంబేద్కరిస్టు కమ్యూనిస్ట్ నాయకుడు లేదంటే ముస్లిమో క్రిస్టియను అయితే ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రం బీహార్ రాష్ట్రాన్ని మొత్తం తగలబెట్టుడు. కానీ ఆయన కూడా హిందువే. ఆయన ఏమంటున్నాడంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈరోజు అక్కడ సంబంధించిన విషయంలో, శంకరాచార్యులకు సంబంధించిన విషయంలో వాళ్ళందరూ కూడా మేము రామని చెప్పారు. మరి ఎందుకు రామంటున్నారంటే అక్కడికి రాముడు రావట్లేదు, అది 2002 తర్వాత జరిగేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు ఎన్నికల కోసం వీళ్ళు ముందర పెట్టుకున్నారు అనే విషయాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మరి మానవత్వానికి సంబంధించిన విషయంలో ప్రధాన మతంగా చూడాల్సినటువంటి మతాలు ఈరోజు కేవలం ఎందుకు గొడవలకు కారణమవుతున్నాయి? అలాగే మీకు ఏమైనా యాక్సిడెంట్ అయినా మీకు ఏమైనా అనారోగ్యం వచ్చేదంటే గుడికి పోయి దండం పెట్టుకోవడం కన్నా పోయి హాస్పిటల్కి పోయి దండం పెట్టుకుంటే హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు బతికిస్తారు తప్ప దేవుడు బతికించడం అని చెప్పేసి క్లియర్గా ఆయన చెప్తాను. మరి రామ మందిరానికి సంబంధించిన విషయంలో అయోధ్య రామ మందిర ఆలయానికి ఈరోజు రాముడు వస్తున్నాడా రావట్లేదా? మరి ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు? ఇట్లాంటి హడావిడి చేయడం వల్ల రాముడు వస్తాడా? ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు రాజకీయం చేస్తున్నారు? రామ మందిరాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. దాదాపుగా ఆయన ఒక్కడు కాదు, ఈరోజు చాలామంది ఆ మాటనే మాట్లాడుతున్నారు. రామ మందిరాన్ని ఆఖరికి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది, మరి మోడీకి సంబంధించిన విషయంలో ఇక్కడ ఏది మరి లోక్సభ ఎన్నికల కోసం వాడుకుంటామని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తుంది, చాలామంది విమర్శిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మరి ఈ క్రమంలో చాలామంది శంకరాచార్యులకు సంబంధించిన విషయంలో వాళ్ళు చేసిన కామెంట్లు ఏవైతే వాటినే బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు. మరి రామ మందిరానికి నిర్మాణానికి సంబంధించిన విషయంలో అయోధ్య రామ మందిరం అందరిది అయితే మరి ఈరోజు నరేంద్ర మోడీ ఓట్ల కోసం ఎట్లా వాడుకుంటాడు, ఆ ఓట్ల కోసం వాడుకోవడానికి సరైంది కాదు అనే విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నా కళలోకి వచ్చి ఆ రామాలయానికి సంబంధించిన విషయంలో నా కళలోకి రాముడు వచ్చిండు, అయోధ్యకు రానని చెప్పిన చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఎంతవరకు ఇది నిజము ఏంది అనే విషయాన్ని పక్కన పెడితే, రాముని విషయంలో కేవలం రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడికి రాముడు వస్తాడా అని ఆయన మన ముందు ప్రశ్న పెట్టిండు. ఆ ప్రశ్నను కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి కేవలం రాజకీయ డ్రామా కోసం చేస్తున్నటువంటి ఈ తంతులో ఎందుకు ప్రజలు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు అనేది బాధాకరమైన విషయం. అవిశ్వాసాలకు లీగల్ చిక్కులు అడ్డుగా 2019 సవరణ చట్టం, మున్సిపాలిటీ పాలక మండల ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్, కొత్త బాడీ ఎన్నికకు మరింత సమయం, న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్ను సంప్రదించిన ప్రభుత్వం. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడతా ఉన్నారు. గెలిచిన చోట కొత్త బాడీ ఎంపిక ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉన్న చట్టం నిబంధనలను రూపొందించుకోకపోవడమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఎందుకు అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల అండతోనే అక్కడ వాళ్ళు చేసిందే పని, వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు ఎటు పోతుంది ఏం సంబంధం లేకుండా దాదాపుగా నేను మున్సిపాలిటీ చైర్మన్ అని అనుకుంటే చాలు, ఈ మున్సిపాలిటీ చైర్మన్ ఏది చెప్తే కదే, అక్కడ అవసరమైతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళ మినిస్టర్లు ఉంటారు, వాళ్ళ పోలీస్ అధికారులు ఉంటారు, వాళ్ళ అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడేదంటే వాళ్ళని సస్పెండ్ చేయడము ఏది ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్లు కానీ మున్సిపాలిటీ కానీలో జరుగుతున్న అరాచకాలు మామూలుగా లేవు. మరి ఇప్పుడు మాకు ఈ మున్సిపల్ చైర్మన్ వద్దు అని చెప్పేసి అవిశ్వాస తీర్మానం పెడితే అక్కడ కొత్త బాడీ ప్రక్రియకు అడ్డంకులు వస్తూ ఉన్నాయి. ఏం అడ్డంకులు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, మరి ఆ విషయంలో అడ్వకేట్ జనరల్ సలహా తీసుకొని వాటిని మార్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మొత్తానికైతే
రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. నెగ్గిన చోట కొత్త పాలక మండలి ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అందుకు ప్రస్తుతం ఉన్న చట్టంలో రూల్స్ రూపొందించుకోవడమే కారణమని అధికారులు భావిస్తున్నారు. 1965 చట్టంలో పాలక మండలి ఎన్నిక నుంచి 4 ఏళ్ల వరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకూడదనే నిబంధన ఉండేది. కానీ బీఆర్ఎస్ హయాంలో 2019 మున్సిపల్ యాక్టును సవరించి అవిశ్వాసం గడువును 3 ఏళ్లకు కుదించారు. దీంతో చాలా చోట్ల స్థానిక రాజకీయ విభేదాలతో 3 ఏళ్లు పూర్తిగానే అవిశ్వాసాలు పెట్టారు. ఇది అప్పటి రూలింగ్ పార్టీకి ఇబ్బందిగా మారింది. మళ్ళీ చట్టాన్ని సవరించి 4 ఏళ్లకు పొడిగించారు. దానికి గవర్నర్ ఆమోదం తెలుపకపోవడంతో పెండింగ్లో ఉంది. మరి న్యాయ సలహా కోరిన ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంతో 6 నల్గొండ మున్సిపాలిటీలో పాలక మండలి రద్దయింది. మరో 35 చోట్ల అవిశ్వాసాలు పెట్టారు. అయితే పాలక మండలి రద్దు అయిన చోట కొత్త పాలక మండలిని ఎలా ఎన్నుకోవాలి అనే దాని మీద క్లారిటీ లేదు. 2019 సవరించిన చట్టంలో పాలక మండలి రద్దు అయితే కొత్త వాడిని ఎలా ఎంపిక చేయాలనే ప్రక్రియకు రూల్స్ తయారు చేయలేదు. అందుకని ప్రభుత్వం న్యాయ సలహా కోసం మున్సిపల్ శాఖ అడ్వకేట్ జనరల్ను సంప్రదించింది. 2019 చట్టం మేరకు కొత్త రూల్స్ తయారు చేయాలా, లేదంటే 1965 చట్టంలో ఉన్న ప్రకారం కొత్త ఎన్నిక ప్రక్రియను కొనసాగించవచ్చా అనేది వివరణ కోరింది. న్యాయ శాఖ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. అప్పటి వరకు అవిశ్వాస తీర్మానాలు నెగ్గిన చోట కొత్త పాలక మండలి ఎన్నిక ప్రక్రియకు బ్రేకులు తప్పవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా కొత్త పాలక మండలికి సంబంధించిన విషయంలో దాదాపు 35 చోట్ల ఇప్పటికీ 35 చోట్ల వాళ్ళు అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. మరి అవిశ్వాస తీర్మానాలు పెండింగ్లు ఉన్నాయి. 2 నల్గొండ సంబంధించిన విషయంలో మాత్రమే ఆ అవిశ్వాసాన్ని ఓకే చేశారు. మరి ఆ అవిశ్వాసం ఓకే అయింది కాబట్టి ఆ పాలక మండలి పోయి కొత్త పాలక మండలి వస్తా అనుకుంటా కొత్త పాలక మండలి వస్తుందా రాదా అనేది కూడా సందిగ్ధంలో ఉంది. మరి ఏం జరుగుతుంది ఏంది అని కూడా వేయాల్సిన అవసరం ఉంది.